తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 15 వరకు 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని ప్రకటించింది. అందుకు అనుగుణంగా ఇప్పటికే 2 విడతల్లో రుణమాఫీ చేసిన సర్కార్ 3వ విడత నిధులను ఖమ్మంలో విడుదల చేయనున్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలో మొత్తం రుణాలు తీసుకున్న రైతులు 32.50 లక్షల మంది ఉన్నారు. రైతులను రుణమిక్తుల్ని చేసేందుకు 31 వేల కోట్ల రుణమాఫీకి అవసరమవుతోందని సర్కార్ చెబుతోంది. ఈ ఏడాది జులై 15న రుణమాఫీ జీవో జారీ చేసిన సర్కార్ 3 రోజుల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసింది. జులై 18న మొదటి విడతగా 1 లక్ష రూపాయల స్లాబ్ వరకు రుణమాఫీ చేసింది. 11,14,412 మంది రైతులకు 6,34.97 కోట్లు విడుదల చేసింది. జులై 30న అసెంబ్లీ వేదికగా 2వ విడత రుణమాఫీ కార్యక్రమం నిర్వహించింది. 1 లక్ష నుంచి 1,50,000 వరకు రుణాలున్న రైతు కుటుంబాలను రుణ విముక్తులను చేసింది. దాదాపు 6,40,823 మంది రైతుల ఖాతాల్లో 6,190.01 కోట్లు జమ చేసింది సర్కార్. ఇక 12 రోజుల్లోనే దాదాపు 17.55 లక్షల రైతుల కుటుంబాలకు 12,000 కోట్లకు పైగా రుణమాఫీ నిధులు జమ చేసింది. ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 3వ విడత పంట రుణమాఫీకి రాష్ట సర్కార్ సన్నద్దమైంది. అమెరికా పర్యటన నుంచి వచ్చి రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా వైరా మండలంలో ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. 3వ విడతలో 1,50,000 నుంచి 2 లక్షల వరకు ఉన్న పంట రుణాలను మాఫీ చేస్తారు. రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో సర్కార్ ఈ నిధులను జమ చేయనుంది. ఇక 2 లక్షలకు మించి పంట రుణాలున్న రైతులకు చివరి విడతగా నిధులు కేటాయించాలని సర్కార్ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. 2 విడతల్లో దాదాపు 12,000 కోట్లతో రుణమాఫీ చేసిన సర్కార్ 3వ విడతలో రుణమాఫీ చేయడానికి 6 లక్షలకు పైగా రైతులు ఉంటారని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. వాటికి దాదాపు 6,000 నుంచి 7,000 కోట్ల వరకు నిధులు అవసరమవుతాయని సర్కార్ అంచనా వేస్తోంది. బ్యాంకర్లు పెట్టిన మెలికలతో చాలా మంది రైతులకు రుణమాఫీ అవ్వక బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. రైతులకు ఇబ్బంది కలగకుండా సర్కార్ బ్యాంకర్లకు పలు సూచనలు చేస్తోందో లేదో వేచి చూడాలి.